ఏం చేశారని మహాకూటమి నేతలు ఓట్లు అడగడానికి వస్తున్నారని మండిపడ్డారు మేడ్చల్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లారెడ్డి. ప్రజల రక్షణకు తాను కాపడదారుగా ఉంటానన్నారు. సామీర్పేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఉత్సాహంగా ప్రసంగించారు. మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తారని హామీ ఇచ్చారు. కేసీఆర్ చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు మళ్లీ తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు మల్లారెడ్డి. ఏం చేసింది ఆయన? ఏం ముఖం పెట్టుకొని వస్తాడు మీ దగ్గరికి ఓటు అడుగుతందుకు? ఏం ముఖం పెట్టుకొని వస్తాడు? మేడ్చల్ల కేఎల్ఆర్ వెంచాలని 500 ఎకరాల భూమి అంతా అమ్ముకొని 2000 కోట్లు నింపుకొని మళ్ళా పరారా ఇప్పుడు వచ్చిన ఆడిగా మళ్ళా నేనున్నాను వచ్చిన ఆడు. మీరంతా ఆయన సినిమా చూసినది పాత సినిమా, ఫెయిల్ అయిపోయిన సినిమా, అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా. మళ్ళా అన్ని రకాల కూడా ఆపత్తికి సాపత్తికి మంచికి చెడ్డకు అన్ని రకాలు కూడా మీ వద్ద ఉంటా, మీకు కావాలి ఉంటా, మీకు కాపలగాస్తా, మీ సమస్యలను పరిష్కారం చేస్తా. ఆ సీఎం కేసీఆర్ మరి కూడా అన్ని పనులు కూడా చేపిస్తాను అందరు కూడా చెప్తున్నాను. ఎందుకంటే నా సంగతి మల్లన్న సినిమా ఆల్రెడీ పాతది మీకు అందరు చెప్తున్నాను. నువ్వు ఎసుంటోళ్ళు కూడా మీకు తెలుసు, ఆయన కేఎల్ఆర్ సంగతి తెలుసు, మల్లన్న సంగతి తెలుసు. కాబట్టి మీరే తెలుసుకోవాలి. మంచాన్ రామీర్పేట అంటే మండలం మంచాన్ కావాలి నాకు. ముగ్గురికి కూడా డిపాజిట్.